ప్రతిపక్షం వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తాం. మరి అలాగే చంద్రబాబు కూడా మేనిఫెస్టో ఫేజ్ వన్ అట, మేనిఫెస్టో ఫేజ్ వన్ అట, మొదటి దశ అట అనౌన్స్ చేస్తున్నారు. దాన్ని పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. గుర్తున్నవాడు ఎవడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబును కానీ ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టోను కానీ నమ్మరని సందర్భంగా నేనైతే మనవి చేస్తున్నాను. గుర్తున్నవాడు కూడా ఎవడు కూడా నమ్మడు. ఎందు చేతంటే చంద్రబాబు ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు ఇప్పటికే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. 3 సార్లుగా ముఖ్యమంత్రిగా చేయడం అంటే ఒకసారి వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు, రెండోసారి ఏవో కొన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, మూడోసారి కూడా కొన్ని రకాల హామీలు ఇచ్చి మేనిఫెస్టో లాంటి చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాల మీద ఆయన ఎంత ఎలాగ నిలబడగలిగాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే 2014-19 టెన్యూర్కు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని 100 హామీలు ఇచ్చి 10ల సంఖ్యలో కూడా హామీలు నెరవేర్చలేనటువంటి చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముద్రింపబడ్డారు. దీనికోసమని చెప్పే మేనిఫెస్టో వర్సెస్ మోసఫెస్టో, మేనిఫెస్టో వర్సెస్ మోసఫెస్టో అని ఒక చర్చా కార్యక్రమం కూడా అతి త్వరలో పలాసలోనే మొదటగా ప్రారంభిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆచరించి ఆచరణలో చూపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అది మేనిఫెస్టో అధికారంలోకి రావడానికి ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి నమ్మలేనటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయి చిత్తు కాగితాల్లో పడేసినటువంటివి మోసఫెస్టో కిందకోసం. జగన్మోహన్ రెడ్డి గారిది మేనిఫెస్టో అయితే చంద్రబాబుది ఎప్పటికీ మోసఫెస్టోనే. ఈరోజు మోసఫెస్టోనే, 2014 ముందు కూడా అది మోసఫెస్టోనే, అంతకు ముందు కూడా మోసఫెస్టోనే. చంద్రబాబు హయాం అంతా కూడా ఎప్పుడు కూడా అది మాయాఫెస్టో మోసఫెస్టోనే. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరెవరైనా తెలుగుదేశం మేనిఫెస్టో 2014 అని చెప్పి గూగుల్ చేసి చూడండి, మీకు అది డాక్యుమెంట్ దొరుకుతుందేమో. మీకు దొరకదే, అది తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో కూడా అది ఉండదు. మీకు అంటే అది బయటకు దొరికితే జనాలు బట్టలు ఓడదీసేస్తారు చంద్రబాబు కోసం. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నువ్వు ఎన్ని నెరవేర్చినావు, మళ్ళీ నువ్వు మా దగ్గరికి ఈ పనికి మాని మాట్లాడి మాట్లాడుకుని వస్తావా నువ్వు అని చెప్పి బట్టలు ఓడగొడేస్తారు. దమ్ముంటే చంద్రబాబు 2014 మేనిఫెస్టో మళ్ళీ అప్లోడ్ చేయమని నేను అడుగుతా ఉన్నాను. దమ్ముంటే నువ్వు అప్లోడ్ చేయి. ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా 14-19 మధ్యలో, అప్లోడ్ చేసి ఇదిగో నేను ఇచ్చిన మేనిఫెస్టో, ఇది ఇదిగో నేను ఆచరణలో చూపించినటువంటి పనులు ఇవని చెప్పి చెప్పు. నేను నమ్ముతారు జనాలు, ఇక సాధ్యపడదు కాబట్టి నువ్వు డిలీట్ చేసి వెతికితే దొరకదు. అసలు ఆయన ఒక నాయకుడు, ఆయనకి భజన చేయడానికి తన అంటే తందాన అనడానికి, నక్కంటే నక్క, కుక్క అంటే కుక్క, పంది అంటే పంది అనడానికి ఈ ఎల్లో ఈ దుష్ట చతుష్టయం వీళ్ళందరూ.
చంద్రబాబు మాట్లాడితే ప్రతీది కూడా ఒక సుభాషితం లాగను, ఓ వేమన పద్యాల మాదిరి, సుమతి శతకాల మాదిరి అనిపిస్తూ ఉంటాయి. అదేంటో ఈనాడు వాళ్ళకి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి, ఆ టీవీ5 వాళ్ళకి ఉన్నారా బాబు?